వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరోయిన్ సినీ నటి రవళి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆమె ఆ తర్వాత టీడీపీలో ఎప్పుడూ కనిపించలేదు. మళ్ళీ ఆమె రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. ఈసారి సీరియస్ రాజకీయం చేసేందుకు ఆమె సమాయత్తమవుతున్నారట. ఎవరి రవళి, ఏమా కథ? పెళ్లి సందడి, వినోదం తదితర సినిమాల్లో నటించిన రవళి నటిగా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రవళి మంత్రి రోజాతో కలిసి కనిపించారు. అది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కావడం గమనార్హం. రవళి కుటుంబ సభ్యులతో కలిసి, రోజా కుటుంబ సభ్యులు కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య రాజకీయ అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలోకి రవళిని రోజా ఆహ్వానించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై ఇటు రోజా గానీ అటు రవళి గానీ స్పందించలేదు. ఒకప్పుడు సినిమాల్లో నటిగా రవళి మంచి పేరు తెచ్చుకున్నా ఇప్పుడు ఆమెను గుర్తించేవారు తక్కువే. మరి రవళిని వైసీపీలోకి రోజా ఆహ్వానించారన్న ప్రచారంలో నిజం ఎంత ఉండొచ్చు అన్న దానిపై భిన్న వాదనలున్నాయి. సినీ నటులు, అందున నటీమణులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అయితే రాజకీయాల్లో నిలదొక్కుకోవడం నటీమణులకు ఒకంత కష్టమైన వ్యవహారమే.